Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Mangalagiri MLA RK petition. TDP office nirmanampai vicharanaku Supreme Court adesham. గుంటూరు జిల్లాలో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి భూ కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. 2017లో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యాలయ నిర్మాణం కోసం నిబంధనలను ఉల్లంఘించారని వైసీపీ ఆరోపించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నిర్మాణం జరిగిన 2 ఏళ్ల తర్వాత పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఈ విషయమై ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టులో ఇదే విషయమై ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ నిర్వహించింది. నీటి వనరులకు అడ్డంగా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారని ఆర్కే తరఫు న్యాయవాది వాదించారు. అయితే నీటి వనరులకు అడ్డంగా కార్యాలయ నిర్మాణం జరగలేదని టీడీపీ తరఫు న్యాయవాది తెలిపారు. వాగులు వంకల ద్వారా నీరు వెళ్లిపోయేందుకు వీలుగా భూమిని వదిలివేసినట్లుగా టీడీపీ న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్లో మెరిట్ ఆధారంగా పిటిషన్ను విచారించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 4 మాసాల్లో విచారణను పూర్తి చేయాలని కూడా హైకోర్టుకు సుప్రీం సూచించింది.